వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్రావు ధవళేశ్వరపు. ఓం శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి, పూజించాలి. ఈ కలియుగంలో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంటి బోధ గురువు లేడు, శ్రీ సిద్ధయ్య స్వామి వారి వంటి శిష్యుకు పరమాణువు లేడు అని నానుడి. గురు శిష్యుల్లో వారికి వారే సాటి. అలాగే ప్రపంచ భవిష్యత్తుతో తన ద్రవ్యదృష్టితో వీక్షించి నిర్ణయించి రచించి మనకు అందించిన జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సదా సదా మానవాళికి చిరస్మరణీయులు. ఆ మహనీయుడికి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విజయనగరం పట్టణం కొత్తపేట గొల్లవీధిలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో భక్తుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకము, వివిధ రకాల పండు రసములతో, చెరుకు రసములతో, సుగంధ ద్రవ్యములతోనూ, విభూతి దివ్య చందనములతోనూ, నారికేళ ఫలములతోనూ విశేషంగా అభిషేకాలు జరిపించారు. ఈ యొక్క కార్యక్రమ విశేషాలని ఈ వీడియోలో మనం చూద్దాం. ఓం శత్రు దేవతానాం నిత్యే
అందుగారు చక్ర.